मन बस्ती मन बड़ी कार्यक्रम की निधु केटाइनी प्रति स्कूल मरम राष्ट्र प्रभुत्म बजेट दादापू 7000 కోట్ల వరకు ఈ పాఠశాల మన ప్రభుత్వ పాఠశాల కేటాయించి మొదటి విడతగా సగం వరకు పాఠశాలను మొదటి విడతలో తీసుకొని మిగతా వాటిని రెండో విడతలో తీసుకొని వాటిని కూడా అభివృద్ధి చేసే క్రమంలో మొదటి విడతలో మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 14 జిల్లాల్లోకి వెళ్లి రెండు మోడల్ స్కూళ్లను తీసుకోవడం జరిగింది మనవరు మనబడి మనవస్తి మనబడిలో భాగంగా మన రామగుండం మండలంలో 18 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది మరి దానిలో భాగంగా రెండు పాఠశాలలను మోడల్ అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు మౌలిక వసతులను అందించడానికి ఈ కార్యక్రమం అనే ఈ ప్రాజెక్ట్ అనేది పెద్ద ఉపయోగపడే విధంగా ఉంది ఎందుకంటే ఇది కూడా కార్పొరేట్ పాఠశాలలకు దగ్గరగా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడానికి తెలంగాణ గవర్నమెంట్ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని सतीश गार्यक्रम मुख्य अध्यक्ष गौरव एमएलए गार मेयर गारीओ गारोटी कॉर्पोरेटर को मरी नायक टीचर्स की पिलर नमस्कार गौरव संवस मुख्यमंत्री पालन प्रतिष्ठात्मक पिलू गोप चलो मुझे मन तेलंगा मुंकदी असल की तेलंगा प्रभुत् मुझे रावे गवर्नमेंट मुझे रावाले तेलंगा पिल मुझे रावे चलवे मुख्यमंत्री अंके भाग गौरव वर्किंग प्रेसीडेंट केटी रामाराव ग प्रतिष्ठात्मक सिरसिला प्रवेट स्कूल एट्लांटो अला गवर्नमेंट स्कूल तीर्चिदी गंभीरावपेटी अद्ते चूस्ते खचित मैं पात स्कूल मैं सिग्रेट स्कूल सिंक्लियर स्कूल एदे उ आधा आ स्कूल गवर्नमेंट स्कूल तीर्ति प्रति पिछले प्रईवेट स्कूल वेतारो वाल गवर्नमेंट स्कूल चली अत्यधिक मार्कल तो वाल पास अधा लक्चर टीचर्स अड्यूस वाल ఈ పదకొండవ దినం రామనగరంలో జరుగుతున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సతీష్ గారికి హెడ్ మాస్టర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు కొట్టండి చంద్ర గారికి డిప్యూటీ మేయర్ అక్షయ్ గారికి ఎంఈఓ మేడం లక్ష్మి గారికి అలాగే మా కార్పొరేటర్స్ కోఆప్షన్ మెంబర్స్ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన పిల్లలకు
పేర్ పేరున నమస్కారం చేసుకుంటు మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొని మన రామగుండంలో ఇప్పుడు 18 స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి తీసుకున్నారు దాంట్లో భాగంగా ముందుగా 2 స్కూల్స్ ఈ రోజు మన రామనగర్ స్కూల్ ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే మన ఎమ్మెల్యే గారు మన రామగుండంలో మన కోరుకంటి చంద్ర గారు విద్యా వైద్యం అంటే మన రామగుండంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్కూల్స్ తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడేలా వైద్యం అంటే మెడికల్ కాలేజ్ అంటే రెండు మన రామగుండంకు వాళ్ళు ఇక్కడి నుంచి మంచి చదువుకొని పైకి వెళ్ళి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి వాళ్ళ భవిష్యత్తు ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కూల్స్లో కావాల్సినవన్నీ వసతులన్నీ ఖచ్చితంగా స్కూల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్లో బ్లాక్ బోర్డ్స్ దగ్గర నుంచి బెంచెస్ దగ్గర నుంచి టాయిలెట్స్ దగ్గర నుంచి మన స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఎటువంటి స్కూల్ బిల్డింగ్ వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేదలకు ఉచితంగా విద్యాభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ యొక్క మనబడి మన ఊరు మనబడి మన బస్తీ మనబడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 9123 స్కూళ్లకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కేటాయించి ప్రజలందరినీ కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క ప్రాంతం విద్యలో అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమక్య పాలనలో జరిగినటువంటి విద్యా వ్యవస్థ జరిగినటువంటి వివక్షను పూర్చడం కోసం ఈరోజు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ యొక్క ప్రైమరీ స్కూల్స్ను హై స్కూల్స్ను అభివృద్ధి పథంలో ప్రతి ఒక్క విద్యార్థికకు అందరికీ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ ప్రతి పాఠశాలలో క్లాస్ రూమ్స్ డైనింగ్ హాల్స్ లైబ్రరీస్ టాయిలెట్స్ ప్రహరీ గోడ కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో ఈ యొక్క స్కూళ్లను అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి ఏజెండాగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ యొక్క మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో మన రామగుండం నియోజకవర్గంలో ఈరోజు విఠల్ నగర్ పాఠశాలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క పాఠశాలలో జరుగుతున్నటువంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తాం గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనమందరం కూడా చప్పట్లతోని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి మళ్ళీ చెప్పాలి మళ్ళీ చెప్పాలి ఉండాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని మీకు అన్ని రకాల సౌకర్యాలను ఇలా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఇంత గొప్పగా మనకు ఈ యొక్క పాఠశాలను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ సార్ రుణాన్ని మనము ఏ విధంగా తీర్చుకోగలుగుతాం ఏ విధంగా తీర్చుకోగలుగుతామో మంచిగా చదువుకొని
మంచిగా కేసీఆర్ రుణం తీర్చుకున్నట్టు లెక్క అవునా అంతేనా అంతేనా మంచిగా చదువుకుంటారా మరి ప్రతిరోజు స్కూల్కి వస్తారా ప్రతిరోజు వస్తా అన్నోళ్ళు చేతులు ఎత్తురి ప్రతిరోజు వస్తారు కదా ప్రతిరోజు వస్తా అందరు చేతులు ఎత్తుతాం కదా నిజమేనా మరి రేపు స్కూల్కు రాకపోతే మిమ్మల్ని మంచి వాళ్ళని అనిపించుకుంటామని ఇలా మాట ఇచ్చారు కదా మాకైతే పక్క మాట ఇచ్చినట్టు అంతే కదా మంచి వాళ్ళు ఏం చేస్తారు పొద్దుగాల లేచి ఉదయం లేచి ఏం లేస్తారు ఏం చేస్తారు డిప్యూటీ మేయర్ గారు మొక్కలు అన్ని పెట్టిస్తున్నారు అతి త్వరలో మొక్కలను పెట్టిస్తున్నారు మొక్కలకు మధ్యాహ్నం ఖచ్చితంగా మీరందరూ కూడా వాటర్ స్ప్రే చేయాలి చేస్తారా చేస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు చేయని రోజు మీరు తప్పకుండా స్ప్రే చేయాలి మొక్కలు మంచిగా ఎదిగేటట్టు గ్రీనరీ చేద్దాం మంచిగా దీన్ని చేద్దాం నేను ప్రత్యేకంగా ఇక్కడ ఎవరైనా చిన్నగా పిల్లలు ఆట ఆడుకునేటువంటి వస్తువులు మన ఊరి మన పట్టిలో కొత్త వచ్చినా కూడా ఇంకా ఏదైనా స్పాన్సర్స్ ఉంటే ఎవరైనా చూడండి ఎవరైనా మన కార్పొరేటర్లు కానీ మనకు ఉన్నటువంటి ఎవరైనా పూర్వ విద్యార్థులు కానీ ఎవరున్నా కూడా తప్పకుండా చూడండి మన పాఠశాలను చాలా గొప్పగా ఈ యొక్క పాఠశాలను అభివృద్ధి చేద్దాం మనకందరికి కూడా ఇన్స్పిరేషన్ కేటీఆర్ గారు గంభీరావుపేటలో చాలా గొప్పగా చేసింది స్కూల్ మన ఈ స్కూల్ను కూడా చాలా గొప్పగా చేద్దాం దీనికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా కోరుతూ మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను